జనకన్యను చూడు, ఉంది ఉంది అంటే ఉందో లేదో అననే మీమాంసలో కన్నుకు చచ్చావు కదా అనుమాన బిడ్డ, చూడరా సాగర్ కన్యను తనివి తీరా చూడరా. చూడడానికి కాదే, ఇంతకాలం శ్రమించింది పరిశ్రమించింది, దీని సాయంతో బంగారం సంపాదించాలా పరిగెత్తాలి. సముద్ర గర్భంలో ఉన్న ఆ నావకు దారి చూపిస్తావు? చూపించకపోతే చేస్తావు. అది ఉండివి, మీ మాట వినలేదు. నమస్కారం. ఏంటి ఏంటి నీ అధికారం? ఆ రవిచంద్ర గారు తిరిగి కాపాడతాడనుకుంటున్నావా? నీ ఆశ ఫలించదే, నీకు వేరే ధైర్యం కలిగిస్తున్నాను. ఆలోచించుకోవాలి. కదండి జీవితం ఇది అని తెలిసి బాధపడుతుంది. నీకోసం కన్నీళ్లు పెట్టద్దు. నీతోనే ఉండాలన్న ఆశతో నిజం దాచాను. నేను చాలా కన్నీళ్ళని తెలిస్తే నన్ను వెళ్ళగొడతారని అన్నతనం చెప్పాను. నీ జీవితంలో కొంచె నీ చేత కన్నీళ్లు పెట్టించాను. లేదు బండి, చందమామ కథ చదివి అంటికమ్మ రాక్షసుడిని, రెక్కల గుర్రాలని, రాకుమార్తెల్ని ఊహించుకునేవాడిని. ఆ తరం చెదిరితే నేను చందమామలో చదవని కదవిని, కలగా చెదిరిపోని అద్భుతాన్ని విని నీ పరిచయం నాకు మధురమైన అనుభూతిని మిగిల్చింది. నీ ప్రేమిత ఎన్నికల్లో నేను పెడకని నన్ను మన్నిస్తున్నా. నీ ప్రేమని కాపాడిన దేవత విడుదల నేను వెంటనే పంచుకుంటాను. మీ ఇద్దరు పెళ్లి చూడాలనుంది, నీ కోరిక తీరుస్తాడా? తీరుతుంది సాగర కన్య, నీ కోరిక తీరుతుంది. నీ త్యాగబుద్ధికి నా జోహార్. వాళ్ళిద్దరూ ఏ అడుగులు నడక ముందు నువ్వు సాగరంలోకి వెళ్ళాలా? నా బంగారు నా ఒక దారి చూపాలి. దొరికిన బంగారం సాక్షిగా వీళ్ళిద్దరి పెళ్లి జరిపించి నీ కోరిక నేను తీరుస్తాను. కాదంటే ఈ రవిచంద్ర ప్రాణాలతో సారి మృత్యు మొత్తం దాకా వెళ్ళి మళ్లీ తిరిగి వచ్చిన మృత్యుం చేయండి. ఆ బంగారాన్ని సాధిస్తా, ప్రభుత్వానికి అప్పగిస్తా, నిన్ను ఊరి సాగరంలో చేరాక కనిపించకుండా పోయావు. వీళ్ళిద్దరు బంగారాజు, నిధి వద్దకు నువ్వు చేరే ముందు ఈ అమ్మకాళ్ళకు మొక్కి సాగరంలోకి వెళ్ళరా, నీకు విజయం సిద్ధిస్తుంది. బూడిద పూసుకు తిరిగే గాడిద
నీ కాళ్ళకు నేను మొక్కాల. అదుపు అదుపు, మాట పదుపు. జలకన్య జాడ చెప్పిన దేవతని రా, నా మాట పెడచెవిన పెడితే ఆ సాహస వీరుడి చేతిలో నీకు చావు తప్పదు. గతంలో మంత్రగత్త చెప్పినవన్నీ జరిగాయి. వాడి చేతిలో చావడం కన్నా దీని కాళ్ళు పట్టుకోవడం మేలు. నన్ను భరించి బంగారు సంతోషిస్తున్నావు అనుకున్నావు. విజయం సంపాదించాలంటే నడపడి కావాలని నాకు తెలుసు. నాకు ద్రోహం చేసిన సంపాదించుడి అంత చూడు, నీకు విజయం సిద్ధిస్తుంది. Thank you.
Thank you.
నా కళ దగ్గర దూరాలు కూడా మనందరితో చెల్లిలాగా బిడ్డలాగా ఆడింది పాడింది అలాంటిది వెళ్ళిపోతుంటే ఎలానో తట్టుకోదాం. గురువు గారు పెళ్లి చూద్దాం అనుకుంది, చూసింది వెళ్ళిపోతుంది. నువ్వేమి చెప్పినా జన్మ బంగారు వెళ్ళిపోతుంది ఆపాల్సింది అంతే. బంగారు చిలకని దేవుడు తెలిసిపోయిందిరా, వాళ్ళు వచ్చినారంటే బంగారు గూలో పెట్టి వచ్చినప్ప వెళ్ళడన్నా మంచిది వంద. బంగారు చిలకని తెలిసిపోయింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు పట్టుకుపోతే సైంటిస్టులు ముక్కలు ముక్కలు కింద కోస్తారు. సరే అలాగైతే బంగారం ఇక్కడ ఎందుకు పడ్డ పంపిద్దరు మంచిది రాదు. సరే మీరు ఎందుకు పోయేటప్పుడు నన్ను గుర్తు చూసుకుంటారు. సముద్రంలో ఉండాల్సిన నేను భూమి మీద మీ అందరికీ కలిసి బ్రతకాలన్న నా ఆశతో నీళ్ళు వదులుతున్నాను. నా నీళ్లు పోసి నా రూపాన్ని మాకిచ్చి నాకు పంపించి వచ్చి ఏటికి పండుగంటి పుట్టిన కానీ అప్పుడు మళ్ళీ వచ్చి మీ పాపకి బొమ్మనిస్తాను.